잠깐만 고요. 오, 이기지야. 오이. 오늘로 또 깨끗해.
అంటే రా అని చెప్పి ఎక్కి వచ్చింది సార్. వచ్చి నేను మామిడిపల్లి పోయి వచ్చేటక్కల పాతింపూర్ బ్రిడ్జ్ దగ్గర అటాక్ చేశారు కారు. కారు అద్దాలు వలగొట్టారు. ఎవరు? మధుసూదన్ రెడ్డి, పింటి మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ, ప్రజెంట్ ఎంపీపీ. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు ఫస్ట్ వాళ్ళు వచ్చినాక, తర్వాత జంగారెడ్డి కొడుకు ఆయన అరుణ్ రెడ్డి అని ఉండు, ఆయన ఇటు అటాక్ చేశారు. నేనేమన్నా ఇట్లా మేము 2 నిమిషాలు కలిసి సార్ వచ్చి అటాక్ చేసి కొట్టడం తీసుకొని పోవడం లోపల వేసుకున్నారు. ఆడికి నేను ఒక్కడే అయినా నా ఫోన్ ఎక్కడో వడేసారు, ఎక్కడో వడేసి ఎవరు లేరు అప్పటి వరకు అనుగిట కొట్టిరు. ఇంకా నేను చెప్పే లోపు నా ఫోన్ దొరకలేదు, అప్పటికి వెళ్ళిపోయారు. ఇలా నైట్ వెళ్ళిపోయారు సార్. ఎక్కడ తీసుకెళ్ళారు నాకు తెలియదు. ఇప్పుడు పొద్దున అయితే క్షేమమ్మాయి. దేనికోసం అయి ఉంటారు సార్? నాకు ఈ పాదకక్షలు అంటే నాకు తెలియదు సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే వాడు బాబాయ్ వస్తా అంటే నా కొడుకు నిన్న 6 గంటలకు వెళ్ళిండు సార్, శ్రీధర్ రెడ్డి మామిడిపల్లి కొయ్యిండు, ఇద్దరు కలిసి పోయిర్రు. వస్తుంటే తీగపురం కాడ మసూదన్ రెడ్డి కొట్టిపిచ్చిండు సారు. మసూదన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు విక్రమ్ రెడ్డి, విష్ణు, అరీపు, అరుణ్, ఇంకా మస్తు మంది ఉండ్రు సారు. చెప్పాలంటే చెప్పొచ్చా? నా కొడుకు మీద పాగా అంటే పాపిరెడ్డి, నరసింహారెడ్డి, రవీందారెడ్డి, దయానందారెడ్డి, పాపిరెడ్డి, సువాన్ రెడ్డి. మాకు ఒక షాప్ ఉంది సార్, టర్ని షాప్. ఆ షాప్ కోసానికి కొట్టి దసరా నాడు, ఫస్ట్ దసరా నాడు వచ్చి కొట్టింది సంది. ఇప్పటి దాకా వచ్చింది సార్ గొడవ. దసరా నాడు ఇంటికి వచ్చి కొట్టిర్రు. కొడితే వచ్చి కేసు పెట్టినాము. మాకు షాప్ లో ఎందుకు కొట్టిర్రు అంటే షాప్ లో పాలు కావాలన్నారు. ఇద్దరు చంపేసినాక పట్టుకుంటారు, అప్పుడు దాకా పట్టుకోరు వాళ్ళు. ఇంకో ఇంతకు ముందు ఎన్ని దరఖాస్తు ఇస్తే రెస్పాన్స్ లేదంట కదా, లేదంట కదా. వచ్చినామా ఎప్పుడైనా? మేము వచ్చినామా ఎప్పుడన్నా? వచ్చినామా చెప్పి. దరఖాస్తు ఇస్తే కూడా రెస్పాన్స్ లేనప్పుడు చెప్పిండ్రు. కలిసి మీరు దండలు చేస్తారు కాబట్టి మండల కాట వస్తుంది. పంటలు వేస్తారు తెలంగాణ వచ్చి మా చెల్లెళ్ళ ఇప్పుడు బాటలు పని చేసారు. పోతే ల్యాండ్ ఆర్డర్ అంతే ఇదేనా?